वेलकम टू यदुभूषण अकाडमी वीडियो मन आंध्र प्रदेश फुड सेफ्टी आफीसर एग्जामिनेशन एंड जॉब्स की संबंधी कोई क्वेश्चन एंड आंसर्स की समाधान तेलुसुकुंदाम। लास्ट टू डेस नुंची थ्री डेस नुंची मन की आंध्र प्रदेश प्रभुत्वम जॉब क्यालेंडर विडुदल चेसिंदन्न विषयं मीकु अंदरिकी तेलिसिंदे। గతంలో 2019లో ప్రభుత్వము ఒక జీవోను విడుదల చేసింది। ఆ జీవో ప్రకారము 78 ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టులకు అప్రూవల్ రావడం జరిగింది। వాటిలో 2019వ సంవత్సరంలో మార్చిలో ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ 22 పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది। ఎగ్జామినేషన్ ఒక 4 నెలల గ్యాప్ తర్వాత జరిగింది। దాదాపుగా 4000 మంది అభ్యర్థులు దానికి హాజరు కావడం జరిగింది। మరి అభ్యర్థుల సంఖ్య తక్కువగా ఉండడానికి వేరే పోస్టులతోని గ్రూప్స్ లాంటి పోస్టులతో పోల్చితే కారణం ఏందంటే మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి ఉద్యోగాలకు నోటిఫికేషన్ రావటం, చాలా మందికి అర్హతలు ఉన్నప్పటికీ అవేర్నెస్ లేకపోవడం వల్ల చాలా తక్కువ మంది అప్లై చేయడం జరిగింది। అది 2019లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో। నెక్స్ట్ 2020లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా 80 పోస్టులకి క్యాబినెట్ అప్రూవల్ అండ్ గవర్నమెంట్ ఆర్డర్ జీవో ఇవ్వడం జరిగింది। వాటిల్లో మొదటి దఫాగా 36 పోస్టులకు డిసెంబర్లో నోటిఫికేషన్ జారీ చేసి ఫిబ్రవరిలో ఎగ్జామినేషన్ ఒక 50 రోజుల వ్యవధిలో కండక్ట్ చేయడం జరిగింది। 36 పోస్టులకి దాదాపుగా 13000 మంది అభ్యర్థులు అప్లై చేసుకోవడం జరిగింది। మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఇట్లాంటి స్టాటిస్టిక్స్ అనేటువంటిది చాలా ముఖ్యం। 2019 జూలైలో ఎగ్జామ్ జరిగింది ఏపీలో, అప్పుడు ఉన్నటువంటి పోస్టుల సంఖ్య 22, అప్లై చేసింది మాక్సిమం 3900 చేంజ్, యావరేజ్గా 4000 అనుకోండి। అదే ఇది జూలై 2019 జూలై, తెలంగాణలో 2019 డిసెంబర్లో వచ్చింది నోటిఫికేషన్, బట్ అప్లికేషన్ తీసుకొని ఎగ్జామినేషన్ జరిగిన డేట్ మనం చూసుకుంటే 2020 ఫిబ్రవరిలో ఎగ్జామినేషన్ జరిగింది। ఇది తెలంగాణకు సంబంధించి పోస్టుల సంఖ్య 36 పోస్టులకు రిక్రూట్మెంట్ జరిగింది, 13000 మంది అభ్యర్థులు అప్లై చేసుకోవడం జరిగింది। అంటే మరి ఇక్కడ అవేర్నెస్ ఎక్కువ ఉందంటే అవేర్నెస్ ఎక్కువ ఉండడం కాదు, ఒకసారి ఎగ్జామినేషన్ జరిగింది కాబట్టి జరిగిన తర్వాత చాలా మందికి ఈ రంగంలో ఉన్న వాళ్ళకి ఇట్లాంటి పోస్టులు ఉంటాయి, రిక్రూట్మెంట్ జరుగుతుందని తెలిసింది। అంటే ఇక్కడ చూడండి, ఏపీలో నోటిఫికేషన్ వచ్చినప్పుడు తెలంగాణకు సంబంధించిన విద్యార్థులు కూడా అప్లై చేసుకోవచ్చు, చేసుకున్నారు కూడా 2019లో, 2020 ఫిబ్రవరిలో కూడా నోటిఫికేషన్ వచ్చినప్పుడు 36 పోస్టులో 13000 మందిలో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు కూడా ఉన్నారు, అప్లై చేసుకున్నారు, నా దగ్గర కోచింగ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి నాకు తెలిసింది। అంటే ఇప్పుడు మీరు గమనించినట్టయితే ఇక్కడ రెండు రాష్ట్రాల్లో కలిపి దాదాపుగా 17000 మంది ఉన్నారు। అంటే ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు వచ్చినటువంటి క్యాలెండర్ ప్రకారం కనుక గమనిస్తే, అంటే యాక్చువల్గా ఏపీలో గవర్నమెంట్ 2019లో వచ్చిన జీవోలో 78 పోస్టులకు అప్రూవల్ ఇచ్చింది, ఎన్ని పోస్టులు ఫిలప్ అయినాయి, 22 పోస్టులు ఫిలప్ అయినాయి, ఇంకా 56 పోస్టులు వేకెంట్ ఉన్నాయి, క్లియర్ జీవో ఉంది, క్లియర్గా క్యాబినెట్ రిజల్యూషన్ కూడా ఉంది। బట్ ఇప్పుడు మొన్న ఇచ్చినటువంటి క్యాలెండర్లో ప్రభుత్వము 8 పోస్టులకి మనకి మేము అక్టోబర్ నెలలో ఫిలప్ చేస్తాము అని ఒక మనకు సమాచారం ఇవ్వడం జరిగింది। అంటే మరి ఇంకా 48 పోస్టులు ఉన్నాయి, మరి 48 పోస్టులను యాడ్ చేస్తారా లేదా అన్నటువంటిది ప్రభుత్వం యొక్క నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది। సో దాని మీద మనమేం ప్రజెంట్ ఏం కామెంట్ చేయలేము। ఇంకా కొన్ని పోస్టులు పెంచాలని విద్యార్థులు ప్రభుత్వాన్ని కోరుతున్న నేపథ్యంలో పోస్టులు పెరగడానికి కూడా ఛాన్స్ ఉంది, బట్ మనము 8 ఉన్నాయి అనే ఉద్దేశంతోనే మనము ఇక్కడ కన్సిడర్ చేసుకోవాలి। సార్ దీనికి ఎంత కాంపిటీషన్ ఉండొచ్చు? ఇప్పుడు లాస్ట్ 2-3 డేస్ నుంచి ఫోన్స్ ద్వారా, అదేవిధంగా వాట్సాప్ మెసేజ్ ద్వారా, మా యాప్ డౌన్లోడ్స్ ద్వారా విద్యార్థులు రకరకాల సందేహాలు అడుగుతున్నారు। అందుకోసమే ప్రతి ఒక్కరికి ఇండివిజువల్గా సందేహాన్ని తీర్చడం అనేటువంటిది కొంచెం ఇబ్బందికరమైనటువంటి పని కాబట్టి ఒక 2-3 క్లాసెస్ రూపంలో మీకు ఈ డౌట్స్ని క్లారిఫికేషన్ చేయడం జరుగుతుంది। ఎప్పుడు ఎంత కాంపిటీషన్ ఉండవచ్చని మీ అంచనా అనే ఉద్దేశం, 8 పోస్టులు ఉన్నాయి కదా కాబట్టి 8 పోస్టులకు అప్లై చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అన్న ఒపీనియన్లో చాలా మంది ఉన్నారు। బట్ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే గ్రూప్ 1 పోస్టుల యొక్క సంఖ్య మీరు చూసినట్టయితే గవర్నమెంట్ గ్రూప్ 1 అండ్ 2 మొత్తం కలిపి 36 పోస్టులే అన్నది,
ఒక సాధారణ గ్రూప్ 1 గ్రూప్ 2 రాయడానికి ఎన్ని డిగ్రీ ఉన్న వాళ్ళు అర్హులు? 1 లక్ష 2 లక్షల మంది రాస్తారు. అంటే 36 పోస్టులకి 1 లక్ష 2 లక్షల మంది రాస్తారు. మరి ఈ స్పెషలైజ్డ్ డిగ్రీస్ ఉండాలి కదా, అంటే క్వాలిఫికేషన్స్ కూడా చాలా మంది విద్యార్థులు డౌట్స్ అడుగుతున్నారు. మీకు క్వాలిఫికేషన్ గురించి మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మరి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. దానిలో సిలబస్ అనేటువంటిది చాలా క్లియర్గా ఉంది. క్వాలిఫికేషన్స్ ఉన్నట్టు నోటిఫికేషన్ యాజ్ ఇట్ ఈస్గా ఏపీది తెలంగాణ నోటిఫికేషన్ క్లియర్గా పెట్టడం జరిగింది. దానిలో ఆ సబ్జెక్ట్స్ చూసుకోండి, ఆ సబ్జెక్ట్స్ మీకు టాలీ అయినట్టయితే మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్టు లేక ఆ విధంగా మీ యొక్క ఎలిజిబిలిటీని మీరు డిసైడ్ చేసుకోవాలి. మమ్మల్ని అడగడం కానీ ఇంకొకరిని అడగడం కాదు. కాబట్టి గవర్నమెంట్ ఇచ్చినటువంటి రూల్ ప్రకారం ఎలిజిబిలిటీని డిసైడ్ చేసుకోండి. రేపు ఇప్పుడు ఎంత ఉండొచ్చు కాంపిటీషన్? ఇప్పుడు 8 పోస్టులకు చాలామంది 8 పోస్టులే కదా మనకు రాదన్న ఒపీనియన్తో అప్లై చేయకుండా ఉందామని కొంతమంది అనుకుంటున్నారు. కొంతమంది చాలామంది అప్లై చేయరు కాబట్టి నేను అప్లై చేసి సాధించాలన్న ఆలోచనలో కొంతమంది ఉంటారు. బట్ యాజ్ అన్ యావరేజ్గా చూస్తే 4000 నుంచి 1 సంవత్సరం లోపలనే 3 ఇంతలు ఇక్కడ కాంపిటీషన్ పెరిగింది. కాబట్టి ఈ 8 పోస్టులకు యాజ్ అన్ యావరేజ్గా చూస్తే ఓన్లీ ఏపీ వాళ్ళు ఆల్రెడీ 4000 మంది ఉన్నారు. ఇంకొక 1000-2000 మంది తెలంగాణ వ్యక్తులు ఎవరైనా అప్లై చేసినా ఈ మధ్యలో ఈ 2019-21 మధ్యలో ఫుడ్ టెక్నాలజీ, ఫుడ్ సైన్స్ ఇట్లాంటి మీకు స్పెషలైజేషన్ సబ్జెక్టులలో డిగ్రీలు ఎవరైతే పూర్తి చేసారో వాళ్ళందరూ ఇంకొక 1000-2000 మంది యాడ్ అయినా యాజ్ అన్ యావరేజ్గా 6000 నుంచి 8000 మధ్యలో ఈ కాంపిటీషన్ ఉండడానికి అవకాశం ఉంటుంది. అంటే అప్పుడు 22 పోస్టులకు 4000 ఉంటాయి, ఇప్పుడు 8000 ఎట్లుంటుంది అని మీకు లాజిక్ ఉండొచ్చు. లాజిక్ ఇక్కడ పనిచేయదు, ఎందుకంటే తక్కువ పోస్టులనే మనకు ఎలిజిబిలిటీ ఉంది. అప్పుడు తెలియక మనం రాయలేదు, ఇప్పుడు తెలిసింది రాద్దాము అన్న ఉద్దేశంతో వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి 8 పోస్టులకు కనిష్టంగా 6000 మంది, గరిష్టంగా ఇంకెక్కున్నా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు, ఉండడానికి అవకాశం ఉంది. ఇది పోస్టుల సంఖ్యలో ఒక క్లారిటీ కోసము. ఇది ఫస్ట్ ఎన్ని పోస్టులు ఉంటాయి అని చాలామంది, ఎంత కాంపిటీషన్ ఉంటుంది, ఈ కాంపిటీషన్లో చదవగలుగుతామా, కాంపిటీషన్లో నెగ్గగలుగుతామా అన్న ఆలోచనలో చాలామంది ఉన్నారు. కాబట్టి వాళ్ళ కోసము గతంలో జరిగినటువంటివి ఏమిటి, రిక్రూట్మెంట్స్ ఎంతెంతమంది అప్లై చేశారు, ఇప్పుడు జరుగుతున్న రిక్రూట్మెంట్ ఏంటి, ఎంతమంది అప్లై చేస్తున్నారు. ఇప్పుడు ఉదాహరణ చూడండి, 8 పోస్టులను మీరు డ్రాప్ అయ్యి ప్రిపేర్ కాలేదు, అక్టోబర్లో నోటిఫికేషన్ వచ్చినప్పుడు గవర్నమెంట్ 8కి 2 ఇంకా 10 లేకపోతే మొత్తం 56 పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఆ ఒక 10-15 రోజుల ప్రిపరేషన్ మీకు సాధ్యం కాదు. కాబట్టి 8 పోస్టులున్నాయా, 48 పోస్టులున్నాయా, 5 పోస్టులున్నాయా సంబంధం లేదు. మీకు కావాల్సినది ఒకటే పోస్ట్ కాబట్టి మీరు సిలబస్ ప్రకారం ఈ రోజు నుంచి చదువుకుంటూ వెళ్ళాలి. ఎప్పుడో అక్టోబర్లో నవంబర్లో కదా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎట్లాగో 40 రోజులు టైం ఇస్తారు కదా, అప్పుడు చదువుకోవచ్చారంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 40 రోజులు టైం ఇస్తారు. ఎప్పుడు ఇస్తారు? ఇట్లాంటి క్యాలెండర్లు లేనప్పుడు ఇస్తారు. ఇప్పుడు క్యాలెండర్ ఇచ్చారు అంటే అర్థమైంది, నీకు ఎప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, జూన్ 17 రోజు మనకు క్యాలెండర్ రిలీజ్ అయింది, 18 రోజు పేపర్లలో పబ్లిష్ అయింది. అంటే జూన్ 18 రోజు నీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఏమని, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టులను మేము 8 భర్తీ చేస్తున్నాము, ఎప్పుడో అక్టోబర్ నవంబర్ ప్రాంతంలో అని వాళ్ళు క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నీ బాధ్యత ఏంటిది, సిలబస్ సంపాదించుకొని చదువుకోవడమే నీ యొక్క బాధ్యత, గైడెన్స్ తీసుకుంటూ. బట్ నువ్వు అక్టోబర్ వరకు వెయిట్ చేసి అక్టోబర్ నోటిఫికేషన్ వస్తుంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అక్టోబర్ ఆర్ నవంబర్ 1కి నోటిఫికేషన్ వచ్చింది, అప్లై చేయడానికి 1 వీక్ గడువిచ్చి 14కి ఆన్లైన్లో ఎగ్జామ్ అన్నారు అనుకోండి, అనడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు ఉంటుంది అని అంటే ఆల్రెడీ ఎగ్జామినేషన్ ఏపీలో ఒకసారి జరిగింది, ఏపీకి ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంది, తెలంగాణలో కూడా జరిగింది, ప్రీవియస్ పేపర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి, సిలబస్ అవైలబిలిటీలో ఉంది, క్యాండిడేట్స్ అప్లై చేసుకున్నాక సెంటర్స్ అలాట్ చేయడానికి 1 వీక్ సరిపోతుంది. మొట్టమొదటిసారి కోర్టు కేసు వల్ల అది డిలే అయింది, అప్పుడు కూడా తక్కువనే గ్యాప్ ఉంది. ఇప్పుడు ఇంకా క్యాలెండర్ ఇచ్చింది కాబట్టి మీరు ఎక్కువ టైం ఇవ్వండి అని అడగడానికి కూడా ప్రభుత్వాన్ని ఉండదు. ప్రభుత్వం 2 వారాలు అనుకోండి, అప్లై చేసుకోవడానికి 1 వీక్, ఇంకొక 1 వీక్ తర్వాత ఎగ్జామ్ అన్నది అనుకోండి, మాకు ఇంత తక్కువ టైం ఎట్లా 45 రోజులు 2 నెలలు ఇవ్వండి అని అడగడానికి లేదు. ఎందుకంటే వాళ్ళు ఏమంటారంటే 18 జూన్ రోజే మేము 8 పోస్టులు ఉన్నాయని చెప్పినాము, మీరు అప్పటి నుంచి ప్రిపేర్ కావాలంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 5 నెలల ముందు మీకు చెప్పినాము, కాబట్టి టైం ఇవ్వాల్సిన అవసరం లేదు అని కూడా అనడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇన్ని రకాల పాసిబిలిటీస్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచి ఎప్పుడు సెలెక్ట్ కావాలి అన్న ఆలోచనతో ఉన్నటువంటి సీరియస్ అభ్యర్థులు ప్రిపరేషన్ అయితే తప్పనిసరిగా స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ డౌట్స్ అండ్ క్లారిఫికేషన్స్ చాలా నెంబర్ ఆఫ్ ఉన్నాయి, అన్నింటి కూడా నోట్ చేసుకున్నాం, అన్నింటిని చెప్పడానికి 1 గంట టైం సరిపోతుంది. బట్ వీడియో అనేటువంటిది చిన్నగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది వ్యూయర్స్ కోసం. కాబట్టి దీన్ని ఒక 3-4 భాగాల్లో మీ యొక్క డౌట్స్ అండ్ క్లారిఫికేషన్ చేయడం జరుగుతుంది. ఇంకా ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఇంకేమైనా సందేహాలు, ఎలాంటి సందేహాలు, కేటగిరీస్ గురించి కావచ్చు, ఏజ్ గురించి కావచ్చు, క్వాలిఫికేషన్స్ గురించి కావచ్చు, సిలబస్ గురించి కావచ్చు, గైడెన్స్, కోచింగ్, దేనికి సంబంధించి అయినా, ఆంధ్రప్రదేశ్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ జాబ్స్ అండ్ ఎగ్జామ్స్ సంబంధించి ఎలాంటి సందేహం ఉన్నా
మేము కిందగా మా యాప్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. యాప్ను డౌన్లోడ్ చేసుకొని దానిలో చాట్ సెక్షన్ అనేటువంటిది ఉంటుంది, దాని ద్వారా మీ యొక్క సందేహాన్ని అడగవచ్చు. లేకపోతే మా స్క్రీన్ పైన మా యొక్క వాట్సాప్ నెంబర్ అనేటువంటిది డిస్ప్లే అవుతుంది, ఆ నెంబర్కి మీరు మీ పేరును మెన్షన్ చేస్తూ, మీరు ఏపీ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అని చెప్పి మెన్షన్ చేస్తూ మీ యొక్క డౌట్ని అడగండి. మేము మీ డౌట్స్ అన్నింటిని కూడా నోట్ చేసుకొని వాటి అన్నింటిని మళ్ళీ ఇంకొక వీడియోలో వివరించేటువంటి ప్రయత్నము చేస్తాము. ఇప్పుడు మీకు ఈ పోస్ట్కి సంబంధించి చాలామంది అడిగేటువంటి నన్ను గత 3-4 రోజులు ఇవే అడిగినారు. లాస్ట్ 2 రిక్రూట్మెంట్స్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎంతమంది అప్లై చేసారు, ఇప్పుడు ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎంత కాంపిటీషన్ ఉండొచ్చు అడిగింది. కాబట్టి ఈ యొక్క టాపిక్ పైనే డిస్కస్ చేయడం అనేటువంటిది జరిగింది. మేము లాస్ట్ క్లాసెస్ అంటే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ జాబ్స్ కోసము క్లాసెస్ చెప్తూ ఉన్నాము. ఆల్రెడీ క్లాసెస్ టోటల్గా రెడీగా ఉన్నాయి, నోట్స్ రెడీగా ఉంది. ప్రతి చాప్టర్ వైజ్గా ప్రతి చాప్టర్లో ఇంటర్నల్గా ఒక 10 నుంచి 15 టాపిక్స్ ఉన్నాయి. ఓన్గా ప్రిపరేషన్ అవ్వడం అనేది చాలా ఇంపాసిబుల్, ఎందుకంటే ఒక్కొక్క టాపిక్ కోసం ఒక్కొక్క బుక్ రెఫర్ చేయాల్సిన సందర్భం ఉంటుంది. ఒక 40-50 బుక్స్ రెఫర్ చేస్తే తప్ప ఒక 400-500 పేజీల మెటీరియల్ దొరకదు. సాధారణ ఎగ్జామినేషన్స్కి ప్రిపరేషన్ అవ్వటం వేరు, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ అవ్వటం వేరు. కాబట్టి ఇన్ని పుస్తకాలు సేకరించుకొని చదివి నోట్స్ తయారు చేసుకొని వాటిని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాసుకోవడం అనేది హైలీ ఇంపాసిబుల్. ప్లస్ మీకు జనరల్ స్టడీస్ పేపర్ కూడా ప్రిపరేషన్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి దీనికి శాస్త్రీయబద్ధంగా మేము గత 2 సంవత్సరాల నుంచి ప్రిపరేషన్ చేసినటువంటి నోట్స్, మెటీరియల్, టెస్టులు ఉన్నాయి. ప్రతి చాప్టర్కి టెస్టులు ఉన్నాయి, రివిజన్ టెస్టులు ఉన్నాయి, గ్రాండ్ టెస్టులు ఉన్నాయి. సిలబస్లో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పైన వీడియో ఉంది, క్లాస్లో ఉన్నట్టు మీకు ఉంటుంది. మీరు ఎంత యూనివర్సిటీలో చదువుకున్నప్పటికీ ఇది మా ఫాదర్ మా మదర్కి సంబంధించి మా మెయిన్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్, గ్రాడ్యుయేషన్లో ఉన్నటువంటి మెయిన్ సబ్జెక్టు. మాకు దీనికి కోచింగ్ అవసరం లేదు, అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో రాయటం వేరు, థియరిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాయటం వేరు. సో యాప్లో ఒక 10 శాంపుల్ క్లాసెస్ కూడా పెట్టినాము, ఒక మీకు ఒక 5 టెస్టులు పెట్టిన శాంపుల్ టెస్టులు ఏ విధంగా ఉంటాయని, నోట్స్ కూడా మీకు పెట్టడం జరిగింది, సిలబస్ పెట్టినాము, నోటిఫికేషన్స్ పెట్టినాము. వాటి అన్నింటిని చూసి మీరు ఒక నిర్ణయం వేగవంతంగా తీసుకొని మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఈ యొక్క పోస్టుల్లో మీరు సెలెక్ట్ అయ్యి ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆల్ ద బెస్ట్.